नमस्ते एसआरसेवन टीवी की स्वागत ना पेर शबाना अन्नमय जिला चिन्नमंडे मंडलम देवगुडिपल्ली ग्राम सचिवालय परिधि में राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी गारु नवरत्नालालो भागंगा अंदिस्तुन्ना संक्षेम पथकालु अभिवृद्धि कार्यक्रमालु ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి అనే విషయమై సచివాలయ సిబ్బందిని సంప్రదించి తెలుసుకోవడం జరిగింది. పై విషయాలపై సచివాలయ సిబ్బంది వివరణ ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను అమలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువగా వాళ్లకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సేవను వాళ్ళ ముంగిట అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామ పరిధిలో 317 మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ ద్వారా అందజేయడం జరుగుతుందని, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 197 మందికి లబ్ధి పొందుతున్నారని, అలాగే విద్యా దీవెన వసతి దీవెన స్కీమ్ ద్వారా 60 మందికి లబ్ధి చేకూరుతుందని, వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్ ద్వారా 10 మంది లబ్ధి పొందుతున్నారని, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్త పథకం ద్వారా 3 మందికి లబ్ధి చేకూరుతుందని, వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా స్కీమ్ ద్వారా 10 మందికి లబ్ధి చేకూరుతుందని, అలాగే అమ్మఒడి పథకం ద్వారా 200 మందికి లబ్ధి చేకూరుతుందని, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 560 మందికి లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. ఇంకా మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్, అన్నమయ్య జిల్లా, చిన్నమండ్యం మండలం, దేవగుడిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి మరి నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పనులు మరి ఇక్కడ ఈ గ్రామాల్లో మరి ప్రజలకు ఎలా చేరువవుతున్నాయి సంక్షేమ పథకాలు అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మరి ఈ దేవగుడిపల్లి సచివాలయ పరిధిలో మరి సంక్షేమ పథకాల పరంగా అభివృద్ధి పనుల పరంగా ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. చెప్పండి. నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి మాలాంటి నిరుద్యోగులకి చాలామందికి లక్ష పైచిలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించి ఈ గ్రామ ఏదైతే గ్రామాలలో అయితే 2000 జనాభా, పట్టణాలలో అయితే 5000 జనాభాకి ఒక సచివాలయం అనేది తీసుకుని వచ్చి ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువగా వాళ్లకు కావలసినటువంటి ప్రతి ఒక్క సేవను వాళ్ళ ముంగిట వాళ్ళ ఇంటి అంటే డోర్ స్టెప్ లో అందించడం అనేది జరుగుతోంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఒకప్పుడు ఏదన్నా పనులు కావాలంటే మండల స్థాయిలో వెళ్ళి ఆ ప్రతి వ్యక్తి అనేక రోజుల పాటు వాళ్ళ కూలి నాలి వదులుకొని కష్టపడుతూ తిరిగేవాళ్ళు. ఈరోజు అలాంటి పరిస్థితి అనేది లేదు అని నేను సగర్వంగా తెలుపుకుంటున్నా. విషయం ఏంటంటే మనకు ఈ సచివాలయం ద్వారా ఉన్నటువంటి ఈ 10 మంది స్టాఫ్ అలాగే వాలంటీర్లు ప్రతి 50 మందికి ఒకరు వాలంటీర్లు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చెప్పున ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఏ అర్హత ఉందో డోర్ స్టెప్ లో కనుగొని వాళ్ళే దగ్గరుండి వాళ్లకు అప్లై చేయడం కానీ వాళ్ళకి ఏదన్నా రిమార్క్స్ ఉంటే సరి చేసుకోవడానికి తెలపడం కానీ తగిన సమాచారం తెలపడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. కానీ కొన్ని కొన్ని నెగటివ్స్ కూడా ఉండొచ్చు, కానీ అది లిటిల్ బిట్, మేజర్ గా చెప్పుకోదగినది మాత్రం ఎక్కువగా ప్రయోజనం అనేది ప్రజలకు ఉంది అనే చెప్పుకోవచ్చు. ఇంకా నేను ఈ దేవుడిపల్లి పరిధిలో సచివాలయ వెల్ఫేర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2000 పైచిలకు జనాభాకు ఒక్కొక్క స్కీమ్ పరంగా గనక మనము గమనిస్తే చాలా వరకు చాలా మంది లబ్ధిదారులు మన జగనన్న తెలిపినట్టు 1 లక్ష నుండి 5 లక్షల వరకు లబ్ధి ప్రతి కుటుంబానికి చేకూరుతుంది అని ఏ విధంగా తెలిపారో అది అక్షరాల నిజం అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటిలో ఏదో ఒక స్కీమ్ ఏదో ఒక రకంగా లబ్ధి అనేది పొందుతూ ఉన్నారు. ఒకప్పుడు అంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాలనలో నేను ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకొని పీజీ డిగ్రీ
ఇలాంటి ఉన్నత చదువులు చేయడం అనేది జరిగింది. అప్పట్లో మనము అదే పెద్ద సంక్షేమం అని అనుకుంటూ ఉన్నాము, కానీ ప్రజెంట్ చూస్తే సంక్షేమం అంటే ఇంత చేయొచ్చా, ఇంకా ఉందా అన్నట్టు మనకు భావన అనేది కలుగుతోంది. ఎంత చేసినా ప్రజల యొక్క రుణం అనేది మనం తీర్చుకోలేము. చాలా వరకు ఈసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పింఛన్ పథకం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త లబ్ధిదారులను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఆ స్థాయిలో గత ఆరు నెలలుగా అప్లై చేసి ఈసారి 17 పెన్షన్స్ మన గ్రామ సచివాలయ స్థాయిలో కొత్త పెన్షన్లు అనేటివి మంజూరు అయ్యాయి. ఇంకా కొంతమంది అప్లై చేసుకునే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అంటే సదరన్ కావచ్చు, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి 6 స్టెప్ ఎవాల్యుయేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్ప రిమైనింగ్ ఆల్ పీపుల్స్ ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళంతా కూడా ఈ సార్ మన దేవుడిపల్లి గ్రామ పరిధిలో అభివృద్ధి పనులపై ఒక సమాచారాన్ని తెలియజేయండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే నమస్తే. అక్టోబర్ 2వ తేదీ 2019లో ప్రారంభించినటువంటి సచివాలయ వ్యవస్థ ప్రజలకు చాలా దగ్గరగా వాళ్ళకు చాలా దగ్గరగా అందుబాటులో ఉన్నారు. అనేక కార్యక్రమాలు అనేక సేవలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ప్రజలకు మా వాలంటీర్లు కావచ్చు, సచివాలయ స్టాఫ్ కావచ్చు, ఎంతో అపూర్వంగా వాళ్ళని మేము పని చేస్తున్నాం. ఇక్కడ పనిచేసేటువంటి డిస్ట్రిక్ అసిస్టెంట్ కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, వాళ్ళు వారి వారి పనులు ఎక్కడ లేట్ లేకుండా చాలా తొందరగా చేస్తూ ఉంటాము. మరి అభివృద్ధి పనులపై ఒక సమాచారం, సిమెంట్ రోడ్స్ రోడ్స్ కానీ హౌసింగ్ కానీ మనకు హౌసింగ్ ఇల్లు చాలా మంది కట్టించినాము. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి ద్వారా సేకరించిన డేటా ప్రకారం దాదాపు కొత్త ఇల్లు 50 పైగా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకు 50 ఇళ్ళు పైన కంప్లీట్ కట్టేసినారు, అన్ని పనులు జరిగినాయి, బిల్స్ కూడా అయిపోయినాయి. ఇంకా కొత్త సైట్లు అంటే ఎవరికైతే ఇల్లు కట్టుకునే దానికి స్థలం లేకుండా ఉంటుందో వాళ్ళకు కూడా కొత్త సైట్లు ఇచ్చాము. ఇంకా 17 మందికి కొత్త ఇల్లు సైట్ చూపించాము. ఇంకా ఎవరైనా కూడా స్థలం కావాలన్నా కూడా వాళ్ళకు సైట్ చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సిసి రోడ్లు కూడా 300 మీటర్ల దాకా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మనం అంతకుముందే ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ లో సిసి రోడ్స్ ఉన్నాయి, ఎక్కడ లేని చోట కూడా ఫుల్ఫిల్ చేసారు. నెక్స్ట్ పిటి రోడ్స్ కూడా 1.5 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మన దేవుడుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే. ఇంకా డ్రింకింగ్ వాటర్ పరంగా నాడు నేడు కింద 60 లాక్స్ అప్రాక్సిమేట్లీ 60 లాక్స్ ఆ బడ్జెట్ తో పనులు కూడా చేయడం జరిగింది. స్కూల్స్ నాడు నేడు కింద అంగన్వాడీ కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి కొత్తగా అంగన్వాడీ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. అదే సార్, డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ముందు నుంచి కూడా ఇక్కడ దేవుడిపల్లిలో సమస్యలేమి లేవు, 1-2 ఉన్నా కూడా దాన్ని వెంటనే ఏదన్నా పరిష్కరిస్తున్నారు. వెంటనే మా పంచాయతీ సెక్రటరీకి ఎవరైనా సమస్య ఉండదు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే 1 or 2 డేస్ లోనే దాని సమస్య పరిష్కారం. ఇంకా ఏమైనా అదనపు సమాచారం మీ గ్రామ పరిధిలో ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు కానీ మనకు మన సచివాలయానికి అడుగు పెట్టిన 95% ప్రజలకి వెంటనే ఎన్ని రోజుల్లోపు జరగలమో, మినిమం ఎన్ని రోజుల్లో పని చేయగలమో అని రోజు చేస్తున్నాం. 5% కూడా ఏంటంటే కొన్ని వాళ్ళకు ఏదైనా సమస్యలు ఉంటాయి, అంటే ఇప్పుడు పెన్షన్ కావాలి, పెన్షన్ కావాలంటే 60 ఇయర్స్ దాటాలి అన్నమాట. 60 ఇయర్స్ క్లాస్ అయిన పర్సన్ వచ్చి నాకు పెన్షన్ కావాలి అని మమ్మల్ని అడిగితే వెంటనే విత్ ఇన్ 2-3 డేస్ లో ఏ సర్టిఫికేట్ కావాలో వాళ్ళకు ప్రిపేర్ చేయించి అన్ని చేయించేస్తాం.
కొన్ని ఏదైనా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉండే కొంతమంది మా దగ్గరికి వస్తారు. ఇన్ఎలిజిబుల్ ఉండేటివి అలాంటివి కొన్ని మేము చేయలేము కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరికి అర్హత ఉండదు, 99% అర్హత. కొంతమంది ఏంటంటే అనర్హత ఉండి కూడా కొంతమంది మా దగ్గరికి పలాన పని కావాలని వస్తారు. అలాంటప్పుడు మేము కొంచెం అవి చేయలేము. అర్హత ఉన్న ప్రజలు 99% ఎవరికి ఢిల్లీ చేయడం లేదు. ఒకవేళ ఢిల్లీ అంటే ఎప్పుడన్నా